దగ్గర కూతున్న ఒప్పందం ఏంటి, పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి ఎక్కువ విజయం వచ్చినా సరే 50-50 పోటీ చేద్దామని కొన్ని త్యాగం చేసుకుంది. బీహార్ లో జేడీయూతో గాని, మహారాష్ట్రలో వీళ్ళతో గాని, శివసేనలతో గాని, వాళ్ళకి మామూలుగా అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చినాయి బీజేపీకి వీళ్ళకంటే కూడా. అయినా సరే తగ్గి సగం సగం పోటీ చేసి ఈ రెండు చోట్ల కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు సీఎం అని. అక్కడ మాత్రం ఏం చెప్పింది, ఎన్ని వచ్చినా సరే నితీష్ కుమార్ సీఎం అని చెప్పి ఇచ్చేసింది. ఇక్కడ ఆ మాట మీదనే ఉన్నారు. కానీ 104 సీట్లు వచ్చినోడు నువ్వు సీఎం వద్దు, 57 సీట్లు వచ్చి నాకు సీఎం కావాలని అందుకు ఒప్పుకోలేదని చెప్పి వెళ్ళి పవార్ తో కలిశాడు. కాబట్టి కొట్టింది దెబ్బ, తమకు పొట్టలో ఏలాడితే కొట్టకుండా ఉంటారు అది చేశారు. ఇక్కడ చంద్రబాబు వీళ్ళ పొట్టలో ఎప్పుడో ఏలెట్టేశాడు, మామూలుగా కాదు, కెలికొదిలేస్తే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుని పైకి తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు ఇంకోసారి బెండ పెట్టుకుంటారు. బేసిక్ గా గత్యంతరం లేని పరిస్థితి వస్తే అప్పుడు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ అన్నాడు చూడండి, కిందసారి హోదా గురించి మనం రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ అని అంటాం, అదే సెంటర్లో గనక మన మద్దతుతో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే అతను తెలివైన ముదురు. కాబట్టి ఇప్పుడు బీజేపీ పెట్టుకోవాలి ఖచ్చితంగా, రేపు చంద్రబాబు అంతేగా, అది జయలలిత అంతే కదా, శివసేన అంతే కదా, ఎవడైనా ప్రస్తుతానికైతే అతనితో ప్రాబ్లం లేదు కాబట్టి ఊరుకుంటున్నారు. ప్రాబ్లం వచ్చినప్పుడు